వెలుగు చూస్తే ఎంపీల్లో 504 మంది కోటీశ్వరుడు ఫస్ట్ సెకండ్ ప్లేసుల్లో తెలుగు వాళ్ళే. 5705 కోట్లతో టాప్లో గుంటూరు ఎంపీ పెమ్మసాని. కొండా విశ్వేశ్వర రెడ్డికి 4568 కోట్ల ఆస్తులు. దేశంలో సగానికి పైగా ఎంపీలపై క్రిమినల్ కేసులు. అత్యధికంగా బీజేపీ నుంచి 94 మంది వెల్లడించిన ఏడీఆర్ సంస్థ. ఇంతవరకు నిజం, ఇది ఎంతవరకు నిజం అంటే, ఎందుకంటే ఈ పేపర్ వెలుగు పేపర్ అనేది కాంగ్రెస్కి సపోర్టు. సో వీళ్ళు ఖచ్చితంగా దీని నెగిటివ్ బీజేపీకి నెగిటివ్ వేస్తారు, కానీ పాజిటివ్ మాత్రం వేసే అవకాశం ఉండదు. కాకపోతే ఎంతవరకు నమ్మదగ్గటువంటి వార్త అనేది చూడాలి. సో కీలక శాఖలు బీజేపీ వద్దనే. టీడీపీ జేడీయూతో పాటు ఇతర భాగస్వామ్య పక్షాలను కేంద్ర సర్కారులో ఎలా సర్దుబాటు చేయాలనే దానిపై మోదీ నేతృత్వంలో బీజేపీ చర్చలు కొనసాగిస్తున్నది. కీలకమైన హోం, ఆర్థిక రక్షణ రంగ, విదేశీ వ్యవహారాలు, ఐటీ, రోడ్డు రవాణా శాఖ వంటి తన వద్దనే పెట్టుకోవాలని భావిస్తున్నది. డిఫెన్స్, ఫైనాన్స్ మినిస్ట్రీలోనూ సహాయ మంత్రి పదవులను మాత్రమే మిత్రపక్షాలకు ఆఫర్ చేసే అవకాశం ఉంది. టూరిజం, స్కిల్ డెవలప్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి పోర్ట్ఫోలియోలను కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. లోక్సభ స్పీకర్ పోస్టును టీడీపీ అడుగుతున్నప్పటికీ ఆ పదవి ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా లేదని తెలిసింది. డిప్యూటీ స్పీకర్ పోస్టును ఆఫర్ చేసే అవకాశాలను కనిపిస్తున్నాయి. సివిల్ ఏవియేషన్, స్టీల్ వంటి శాఖలను కూడా టీడీపీకి ఇచ్చే ఛాన్స్ ఉంది. జేడీయూకు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ శాఖలను ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. బెర్తుల కోసం పట్టు, మోదీ సంకీర్ణ సర్కారులో కీలకంగా మారిన చంద్రబాబు, నితీష్. ఇప్పుడే మనం ఏమనుకున్నామంటే, వేరే ఈనాడు వచ్చినప్పుడు, అంటే మోడీ సర్కార్కు ఖచ్చితంగా చంద్రబాబు, నితీష్ వీళ్ళిద్దరు పక్కకు జరిగిరు అని అంటే మోడీ గవర్నమెంట్ అనేది లేదు. సో అందుకే చంద్రబాబు కానీ నితీష్ కానీ మోడీని ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా తొలగవలసిందే. ఎందుకు అనంటే వీళ్ళ ఎంపీ సీట్లే కేంద్రంలో కీలకమైనవి. ఎప్పుడైతే అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎట్లయితే కీలక పాత్ర పోషించారో, అప్పుడు ఎంపీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సీట్లు వస్తే అన్ని సీట్లు అక్కడ సీట్లు ఇచ్చి ఆ స్పీకర్ను కూడా ఒక దళిత బిడ్డకే, జిఎంసీ బాలయ్యకి అప్పుడు స్పీకర్ పదవిని కట్టబెట్టారు. ఎట్ ది సేమ్ టైం అశోక్ గజపతి రాజు ఒక రాజకుటుంబీకుడు, ఆయనకు కూడా కేంద్ర మంత్రి పదవిని ఇచ్చారు. పురంధేశ్వరి కూడా కేంద్ర మంత్రి పదవి కూడా అనుభవించింది ఆమె కూడా. సో సంకీర్ణ, మోడీ సంకీర్ణ సర్కారులో కీలకంగా చంద్రబాబు, నితీష్ 5 మంత్రి పదవులు, స్పీకర్ పోస్టును అడుగుతున్నా టీడీపీ. నేను చెప్పిన కదా, నేను అట్లా 3 అన్నా, నేనైతే 3 అన్నా, వీళ్ళు డైరెక్ట్ ఇలా 5 అని రాసిరు. 5 ఇస్తారా ఇయ్యరా అనేది కూడా కష్టం. కాకపోతే 3 అయితే నాకు, అంటే నాకున్న మేర సమాచారం మేరకు మాత్రం 3 పోస్టులు మాత్రం ఇచ్చే అవకాశం ఉంది. అదొకటి స్పీకర్, ఎందుకంటే గతంలో కూడా వాళ్ళు ఇచ్చారు, స్పీకర్ ఇచ్చారు కాబట్టి ఒకటి స్పీకర్ ఇస్తుండొచ్చు. మళ్ళీ అట్ ది సేమ్ టైం 2 క్యాబినెట్లోకి మరి సహాయంగా ఇస్తారా, డైరెక్ట్ మంత్రి పదవులు ఇస్తారా అనేది కూడా చూడాలి. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు స్పెషల్ ఫండ్స్. 3 మంత్రి పదవులు ఆశిస్తున్న జేడీయూ, అందులో రైల్వే శాఖ కూడా ఉంది. తెరపైకి కామన్ మినిమం ప్రోగ్రామ్, వ్యవసాయ శాఖను కోరుతున్న జేడీయూ. షిండే, చిరాగ్, అనుప్రియ, పవన్ పార్టీలకు పదవులు. ఎల్లుండి మోడీ ప్రమాణ స్వీకారం, కర్తవ్య పద్ వేదికగా ప్రోగ్రాం. వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్న మోడీ. రాష్ట్రానికి కేంద్ర మంత్రి పదవులు ఒకటి లేదా 2 రేసులో కిషన్ రెడ్డి, డీకేఆర్ ఉన్న ఈటెల ఆశిస్తున్న సంజయ్, అరవింద్, రఘునందన్, విశ్వేశ్వర రెడ్డి, నాగేష్. ఇక వీరు మొత్తం 8 వీళ్ళే తీసుకుంటే ఇక మరి వాడేవారికి కావాలి. మనం చెప్పింది ఒక కీలక రోల్ ప్లే చేసినటువంటి వ్యక్తుల గురించి మనం చెప్పినాం. దాదాపు ఇప్పుడు ఈ నాగేష్ అండ్ విశ్వేశ్వర రెడ్డి, వీళ్ళు, రఘునందన్ అన్న కూడా అడగడం కూడా సమంజసం కాదు. ఎందుకంటే ఆల్రెడీ అంతకంటే ముందు సీనియర్స్ ఉన్నారు, వాళ్ళ తర్వాత మళ్ళీ వీళ్ళకి అవకాశం కల్పించాలి, కానీ అక్కడ అడగడం కూడా సమంజసం కాదు. షిండే, చిరాగ్, అనుప్రియ, పవన్ పార్టీలకు పదవులు. మన పవన్ అన్నకు కూడా, పవన్ కళ్యాణ్ అన్నకు కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి అంటారు, చూడాలి అది కూడా. ఓకే. సీఎం రేవంత్ను కలిసిన వివేక్ వంశీకృష్ణ. సీఎం రేవంత్ రెడ్డిని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుటుంబ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు.
గురువారం జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో రేవంత్ వివేకాయన సతీమణి, సరోజా కుమారుడు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ భేటీ అయ్యారు. పెద్దపల్లి ఎంపీగా ఎన్నికైన అనంతరం మొదటిసారిగా వంశీకృష్ణ సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన సీఎం అభినందించారు. కార్యక్రమంలో మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఇది కామన్ మినిమం ప్రోగ్రామ్ లెక్క అన్నట్టు, ఇక గెలిచిన వాళ్ళు గెలిచినట్టు పోయి సీఎంను కలిసేసి వస్తారు. ఈ వార్తలు ఒక దిక్కు ఉంటే ఇప్పుడు ఇవాళ ఎట్టున్నా చూడరు. ఇవాళ మేడిగడ్డకు మంత్రి ఉత్తమ్, తొలుత సుందిల్లా అన్నారం పరిశీలన. అటు నుంచి మేడిగడ్డకు ఎన్డీఎస్ఏ సూచించిన పనుల పురోగతిపై సమీక్ష. హైదరాబాద్కు చేరుకోనున్న జస్టిస్